ఆయుర్వేదం గొప్ప శక్తివంతమైన వైద్యం దీన్ని ఒకంత అశ్రద్ధ చేసి తగిన ఆర్ఎన్డి లేనందున ప్రాముఖ్యత సన్నగిలింది కానీ అర్థమయ్యే వారికి దాని విశిష్టతే వేరు ఆయుర్వేదం గొప్పది అని చెప్పడంలో కూడా ఇప్పుడు కొందరికి సమస్యలు వచ్చిపడ్డాయి సరే అటువంటి వ్యాధిగ్రస్తుల్ని పక్కన పెడితే ఇది మన భారతదేశపు మేధస్సు జ్ఞానం ఋషుల పరిశోధనల సారమని మనం గ్రహించాలి క్రిటికల్ సమస్యలకు సైతం ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు ఉన్నాయి కాకపోతే ఇంగ్లీషు మందుల వలె ఇమ్మీడియట్ రియాక్షన్ లేదా రిలీఫ్ ఇందులో దక్కదు దీర్ఘకాలిక చికిత్స శాశ్వత నివారణ అనేది జనరల్గా ఆయుర్వేద వైద్యంలో మనకు ఎక్కువగా కనిపించేది దీన్ని మరింతగా బలపరిచే వార్తనే ఇది కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా గురించి ఈ మధ్య మీరు వార్తల్లో చూసే ఉంటారు కదా ఆయన ఇటీవలే మన దేశానికి వచ్చారు ప్రధాని మోదీని కూడా కలిశారు రైలా ఒడింగా కెన్యాలో మంచి పాపులర్ నేత అయితే వీరి కుమార్తె అయినటువంటి రోజుమేరీ ఒడింగాకు వచ్చినటువంటి ఆరోగ్య సమస్య పరిష్కారం కోసం ఆయన భారత్ను ఆశ్రయించడం జరిగింది రోజ్మేరీ ఒడింగాకు బ్రెయిన్ ట్యూమర్ రావడంతో రెండు వేల పదిహేడులో ఆమె తన కంటి చూపును కోల్పోయింది జర్మనీ ఇజ్రాయెల్ చైనా ఇలాంటి ఎన్నో దేశాలకు తిరిగినా కూడా ఎక్కడా కూడా ఆమెకు చూపు దక్కలేదు అయితే మన భారతదేశం కేరళ రాష్ట్రంలో ఆయుర్వేద చికిత్సతో పోయిన కంటి చూపును రప్పిస్తారనే విషయాన్ని తెలుసుకొని భారత్ వచ్చారు కేరళ ఎర్నాకుళం కూతట్టుకులంలోని శ్రీధరయ్యం ఆయుర్వేదిక్ ఐకేర్ హాస్పిటల్లో ఆమె చేరారు ఇక్కడి చీఫ్ ఫిజిషియన్ నారాయణ నంబూద్రి సారథ్యంలోని బృందంతో కంటి చికిత్సను తీసుకున్నారు నాలుగు నెలల ట్రీట్మెంట్ తర్వాత ఆమెకు కంటి చూపొచ్చింది ఇప్పుడు ఆమె ఫోన్లోని టెక్స్ట్ మెసేజెస్ కూడా స్పష్టంగా చూడగలుగుతున్నారు ఈ చికిత్స తీసుకున్న తర్వాత ఆమె తిరిగి కన్యా వెళ్ళిపోయారు అయితే చికిత్స అందించిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి అదేవిధంగా ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్లో ఫాలోఅప్ టెస్టుల కోసము ఆమె తండ్రి కెన్యా మాజీ ప్రధాని అయినటువంటి రైలా ఒడింగాతో రోజ్మేరీ ఒడింగా భారత్కు ఈ నెల ఏడవ తేదీని వచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా భారత్లోనే ఉండనున్నారు ఇక రైలా ఒడింగా దీని గురించి మాట్లాడుతూ తాను త్వరలోనే కెన్యా అధ్యక్షుడైనాక తమ దేశంలోనూ శ్రీధరియం తరహా ఆయుర్వేద చికిత్స అందించే వసతులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఈ ఆయుర్వేద చికిత్సను తమ దేశంలోనూ ప్రారంభిస్తామని చెప్పారు కాగా కంటి చూపును తెప్పించే ఆయుర్వేదం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరడం గమనార్హం అదే సంగతి ఇక్కడ ఈ వార్త చూసి జై ఆయుర్వేదం అనొచ్చు తప్పులేదు కానీ అల్లోపతి హోమియోపతి వైద్యాలను కించపరచిన అవసరం లేదు చాలామంది ఆ పొరపాటు చేస్తారనే ముందు జాగ్రత్తతో చెప్తున్న మాట ఇది అన్నీ గొప్పవే అందరూ వైద్యులే వైద్యో నారాయణో హరిహి